నారాయణ జన్మదిన వేడుకలు భారీ ఏర్పాట్లు వస్త్రదానం అన్నదానం ఏర్పాటు ముఖ్య నేతల రాక నిస్వార్థ బాలుడు ప్రజాసేవకుడు దివంగత నేత కర్రి సత్యనారాయణ 66వ పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తనయుడు కర్రి వెంకటరాజు తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు 1000 మందికి వస్త్రాల పంపిణీ అనాథ శరణాలయాలు ఉచిత భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని అదేవిధంగా ఆదివారం ఉదయం తిమ్మాపూర్లో ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ తదితరులు హాజరవుతారని అన్నారు. దివంగత నేత అయినటువంటి శ్రీ కర్రి సత్యనారాయణ గారి 66వ జయంతి రేపు 8 నవంబర్ 2020 సంవత్సరం తేదీన శ్రీ కర్రి సత్యనారాయణ గారు జీవించి ఉన్నంతకాలం ప్రజాసేవే జయంగా పనిచేస్తూ వారి ఎంతో గొప్ప దానగుణం కలిగి ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం కూడా ప్రజా సమస్యలు తీర్చితే జయంగా పనిచేస్తూ ఉంటుండేవారు. దుర్దర్శనశాస్త్రు వారు అకాల మరణం చెందినారు. వారి కుటుంబ సభ్యులైన మేము వారి వారసులుగా వారు చేయు సేవా కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగించాలని తలచి ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా వారు గత 40 సంవత్సరాల నుండి ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్యల గురించి ఏ విధంగా పోరాటం చేశారో ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము అదే విధంగా కొనసాగిస్తున్నాము. వారు చూపిన బాటలో ముందుకు నడుస్తూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. దానిలో భాగంగా రేపు 8వ తారీఖున వారు 66వ జయంతి సందర్భంగా 1000 మందికి పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టాం. అలాగే వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు అలాగే వారికి కూడా వృద్ధాశ్రమంలో కూడా చీరలు పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ కర్రి సత్యనారాయణ గారికి క్రీస్తు శ్రీ కర్రి సత్యనారాయణ గారికి